పోరాటాల రీత్యా చాలా ప్రాముఖ్యత కలిగింది. ఈ నియోజకవర్గంలో బంగారు తెలంగాణలో రెండవ దఫా ఎమ్మెల్యే అయినటువంటి గాదర్ కిషోర్ గారు ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకున్నట్టు లేదు. నియోజకవర్గం మెయిన్ రోడ్డు తప్ప మిగతా లింక్ రోడ్లన్నీ చూస్తే అత్యంత అధ్వానంగా ఉన్నాయి. గుంటలు పడి అందులో రోజు యాక్సిడెంట్లు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, అనేక మంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాటిని అభివృద్ధి చేయడానికి ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి వైఖరి ఈ మా నియోజకవర్గ ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి మండలానికి 100 పడకల ఆసుపత్రి కావాలా, అదేవిధంగా ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కూడా లేకపోవడం అనేటువంటిది కూడా అత్యంత అన్యాయమైనటువంటిది. ఇలా అనేక ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యలు పట్టించుకోవడానికి ఎమ్మెల్యే సైన శ్రద్ధ చూపించట్లేదు. అందుకే ఈ ప్రజా సమస్యల్ని వాళ్ళ దృష్టి తీసుకెళ్ళడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. సిపిఎంఎల్ ప్రజాపంది ఈ కార్యక్రమం పెట్టుకోగానే రాత్రికి రాత్రి అనేక మందిని అరెస్టు చేశారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాకుండా చేశారు. అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి యత్నాలు, అదే కృషి అనేటువంటిది ఏదైతే ఉందో నియోజకవర్గ అభివృద్ధి మీద పెడితే ఉపయోగం ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. తెలంగాణ కోటి ఆశలతోనే మనం నిర్మించుకున్నాం. కోటి ఆశలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే మన ఆకాంక్షలన్నీ కూడా బూడిద పాలవుతున్నట్టు, ఇలా కేవలం ఇసుక సొమ్ము రాబట్టుకోవడానికి లేదా ఇంకా దళారీ పనులు చేయడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప